ఇవాళ మీరు ఆలోచించండి పక్కనే మీకు మహారాష్ట్ర ఉంది ఎవడన్నా కాంగ్రెస్ వాడు మీ దగ్గర ఎక్కువ తక్కువ మాట్లాడితే వాడిని ఏమనుకున ఒక క్రూజర్ బండి మాట్లాడుకోండి అరే భాయి బండి నాదే భోజనం నాదే కూసోరాబాయ్ అని ఆ కాంగ్రెస్ వాళ్ళని క్రూజర్ బండిలో కూసోబెట్టుకొని అట్లా మహారాష్ట్రాలు దిప్పకరా వాడు మళ్ళీ మాట్లాడతాడా బీజేపీోడైనా కాంగ్రెస్ వాడైనా అటు కర్ణాటక పోతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇటు మహారాష్ట్ర పోతే బీజేపీ గవర్నమెంట్ ఇవాళ మహారాష్ట్రలో రైతులకు ఏడు గంటల కరెంటు కూడా వస్తలేదు చక్కగా కర్ణాటకలో పోతే రైతులకు మూడు గంటల కరెంటే వస్తా ఉన్నది నాకు అర్థం కాలే ఇంకా డీకే శివకుమార్ కర్ణాటక ఉప ముఖ్యమంత్రి వచ్చి ప్రచారం చేస్తారట ఏమని చేస్తావు శివకుమారు మేము ఆయనతో కరెంటు ఎగబెట్టినాం అప్పుడు బీజేపీ వాళ్ళు ఉండగా ఎనిమిది గంటలు ఇస్తే మేము మూడు గంటల కరెంటే ఇస్తున్నామని తెలంగాణలో ఓటేయమని నావు ఏ ముఖం పెట్టుకొని వస్తున్నావు నువ్వు డీకే శివకుమార్ వచ్చి ఇంక ప్రచారం చేస్తారట మంచిదే మన ఎత్తిన పాలు పోసినట్టే నువ్వు వస్తే ఇంకా చర్చ జరుగుతుంది నువ్వు అధికారంలో ఉన్న కర్ణాటకలో రైతులు మొత్తం మొసళ్ళు వదులుతురు సబ్ చూసి చూసిరా టీవీలో మీరు కరెంటు వస్తలేదని మొసల్ని పట్టుకపోయి కరెంటు వాళ్ళ మీద గడిచిపెట్టిరు మొసళ్ళను వాళ్ళు కరెంటు వాళ్ళు ఉరుకుతా ఉన్నారు ఇంకా రైతులు ఉరుకుతురు అంటే ఇలా క కరెంటు పరిస్థితి ఇలా కర్ణాటకలో వాళ్ళ గట్టున్నది ఇవాళ నారాయణఖేడ్కి వచ్చిందట కర్ణాటక రైతులు పొద్దున్నే మూడు వందల మంది రైతులు నారాయణఖేడ్కి వచ్చి కర్ణాటకకి వెళ్ళి మమ్మల్ని కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది మామూల్ని ఆగం పట్టింది ఈ కాంగ్రెస్ కు మీరు ఓటు అయ్యకుండ్రి మీరు ఆగం కావద్దని చెప్పి కర్ణాటక రైతులు వచ్చి ప్రచారం చేస్తా ఉన్నారు వాళ్ళే క్రూజర్లు తీసుకొని వచ్చి గల్లీ గల్లి తిరుగుతురట కాంగ్రెస్ మమ్మల్ని పట్టింది మా కరెంట్ వస్తలేదు మా పంటలు ఎండిపోతున్నాయి మీరు మోసపోవద్దు మీరు ఆగం కావద్దని కర్ణాటక కాంగ్రెస్ పార్టీ రైతులు వచ్చి ఇలా మన దగ్గర ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అందువల్ల మీరు బాగా ఆలోచించండి కాంగ్రెస్ గిట్ట ఓటేస్తే మనం ఆగమైపోతాం కాంగ్రెస్ పార్టీ ఆగం పట్టిస్తుంది ఇలా బీజేపీ వాళ్ళు కూడా ఇక్కడ ఓట్లు అడుగుతుండ్రు మరి దీని విషయంలో జాగ్రత్తగా ఉండాలి మొన్న అమిత్ షా వచ్చిండు మన సీసీఐ గురించి ఒక్క మాట చెప్పిండ ఇంకా ఉల్టా ఆయనతో స్క్రాప్ కూడా ఇప్పుడు అమ్మకానికి పెట్టింది మీరు సిసిఐ తెరిపించేటోళ్ళు అయితే स्क्रैप सी को मे मोतम उसे हमारे मुसलमान भाई और बहन आप जो कांग्रेस पार्टी टिकट किसको दी आप देखे होंगे कल टिकट ऐलान हुआ वो आदमी का वीडियो सोशल मीडिया में फिर रहा क्या बोल रहा वो आदमी मैं मर गए तो भी मेरे ऊपर आरएसएस का झंडा डाल के कफन करना बोल रहा उन्हें ऐसे लोग को वोट डाल सकते फिर कांग्रेस किसको टिकट दिया आरएसएस वाले को टिकट दे रहा है दोनों मिल लिए इन्हें उनके पास भेज रहा उन्हें इनके पास भेज रहा दोनों का क्या है दिल्ली का चलना ये तेलंगाना का नहीं चलना बोल के समझ रहे वो लोग अपने हाथ में दिल्ली के हाथ में रहना तेलंगाना बोल के सोच रहे आए, कभी भी ये तेलंगाना दिल्ली के हाथ में नहीं रहना इस वास्ते या के कांग्रेस टिकट एक आरएसएस कार्यकर्ता को दे चुके हैं ఆప్ డిపాజిట్ జప్ సబర్ సిండు బాబు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ రైతు బంధు ఎద్దని ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ ఇచ్చింది మీరందరూ టీవీలో చూసుంటారు ఇది ఏమన్నా కొత్తదా రైతు బంద్ ఏమైనా కొత్త స్కీమా ఇయాల కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఒక్కసారి అవకాశం ఇండి మాకు ఒక్కసారి అవకాశం ఏందంటుండ్రు మీకు ఒక్కసారి కాదు బిడ్డ పదకొండు సార్లు గెలిపించిండ్రు మిమ్మల్ని తెలంగాణ ప్రజలు మీ ముఖానికి రైతుబంధి ఇవ్వలే మీరు కానీ మన కేసీఆర్ను గెలిపిస్తే పదకొండు సార్లు ఇప్పటిదాకా రైతుబంద్ ఇచ్చిండు ఇప్పుడు వానకాలం ఈ రైతుబంద్ వచ్చింది మనకు ఇప్పుడు యాసంగి పంటకు రైతు బంధు వేసేది ఉంటే ఇప్పుడు ఇయ్యద్దు ఇయ్యొద్దు అని ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేసిండ్రు నేను తెలంగాణ రైతుల్ని కోరుతా ఉన్నా ఈ కాంగ్రెస్ పార్టీని రైతు బంధు వద్దన్న కాంగ్రెస్ పార్టీని తెలంగాణ రైతులందరూ కలిసి బొంద పెట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నా మనం పదకొండు సార్లు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తే ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ పదకొండేళ్ళ కాంగ్రెస్ పాలన వ్యవసాయం దండగా చేసింది కరెంటు లేదు ఎరువుల కొరతలు పండిన పంట కొనే దిక్కు లేదు మరి రైతు బంధు పథకం అసలే లేదు చెరువులను పట్టించుకోలే చెగిడాములు కట్టలే ప్రాజెక్టులు పూర్తి చేయలే కానీ మన పదేళ్ల కేసీఆర్ పాలన వ్యవసాయాన్ని పండగ చేసి చూపించిండు మన కేసీఆర్ మరి అలా రైతు బంధు వద్దంటూ మళ్ళీ మూడు గంటల కరెంటు జాలంటున్న ఈ కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రైతులందరూ గుణపాఠం చెప్పాలని చెప్పి కూడా నేను సందర్భంగా కోరుతా ఉన్నా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది